day to fix me. Hi Andy, Namaste andariki. Welcome to my channel. Name is Jayasrees. మా అమ్మాయికి గోంగూర పచ్చడి అది కల్పించినా కదా ఇంకా పులిహోర పులుసు కూడా కలిపియమని అడిగింది మా అమ్మాయి. ఇంకా పులిహోర పులుసు కలిపిన మా అమ్మాయి తీసుకెళ్ళడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసిన. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఏం చిట్కాలు ఉంటాయో చూపిస్తా ఈరోజు చూడండి. అసలు అయితే ఆస్ట్రేలియాకి ఏమేమి తీసుకుపోవచ్చో ఏమేమి తీసుకుపోవద్దో అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అండి. ఇప్పటికైతే ఈ ప్రిపరేషన్ అయితే చూడండి. నెక్స్ట్ వీడియోలో ఆస్ట్రేలియాకి ఏమేమి తీసుకుపోవచ్చు ఏం తీసుకుపోవద్దు అనేది అన్ని చూపిస్తా. పులిహోర పులుసు చేయడానికి 1 కిలో చింతపండు నిండా నీళ్ళు పోసి నానబెట్టినది. నానబెట్టిన తర్వాత అట్లా మిక్సీకి వేసుకుంటే కొంచెం గుజ్జు మెత్తగా అవుతుంది అని చెప్పి కొంచెం అట్లా మిక్సీకి వేస్తున్నా. మిక్సీకి వేసిన తర్వాత అట్లా జాలి గిన్నె ఉంటుంది కదా మొత్తం మిక్సీ బట్టి ఆ గిన్నెలో వేసుకుంటున్నా అండి. ఆ చింతపండు గుజ్జును మొత్తం తీయడానికి అట్లా జాలి గిన్నెలో వేసుకొని మొత్తం ఆ రంధ్రాలు ఉంటాయి కదా రంధ్రాల నుంచి కిందికి అట్లా మొత్తం అట్లా అంటే ఇట్లా పేస్ట్ గట్టిగా వస్తుంది. ఒకటేసారి ఎక్కువ నీళ్ళు పోస్తే చింతపండు మళ్ళీ మనకు ఉడికేయడానికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఫస్ట్ అట్లా గట్టిగా ఎంత వస్తే అంత తీసేసి మళ్ళీ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా దాన్ని బాగా చేతులతో గట్టిగా పిసికి అదిమి ఇంకా అట్లా కొంచెం కొంచెం చూడండి అన్ని కొంచెం నీళ్ళు అన్నట్టు అట్లా పోసుకొని అట్లా జాలి గిన్నెలు వేసి అట్లా ఒత్తితే దాని లోపలికి ఎంత రసం అంతా దిగుతుంది అని పిప్పి ఇదంతా వేస్ట్ పోతుంది. ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఎక్కువ మనుషులు ఉంటే చారు అట్లా చేసుకోవచ్చు కానీ ఇంకా నేనైతే పడేస్తున్నా దాన్ని. అట్లా కొంచెం కొంచెం నీళ్ళు పోసి తీసిన గుజ్జు చూడండి ఎట్లా అయింది మంచిగా చిక్కగా గట్టిగా అయింది. ఎక్కువ నీళ్ళు పోస్తే చాలాసేపు ఉడికియాల్సి వస్తుంది ఆ చింతపండు గట్టిగా కావాలంటే అని చెప్పేసి నేను అట్లా కొంచెం కొంచెం నీళ్ళతోటి అట్లా పిసికి గట్టిగా గుజ్జు తీసిన దాన్ని. తీసిన గుజ్జును మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఉడికిస్తున్నా కొంచెం బాగా చిక్కబడడానికి. అట్లా అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి ఆ చింతపండును. అది ఉడుకుతుంటేనే ఇంకా దానికి సరిపడా ఉప్పు వేసిన దాదాపు 150 గ్రామ్స్ వరకు ఉప్పు వేసిన దాంట్లో కిలో చింతపండుకు. మిరపకాయలు పచ్చిమిర్చి అయితే 1/4 కిలో తీసుకొచ్చిన. 1/4 కిలో మిరపకాయలు తెచ్చి తొడిమేలు తీసి కడిగి తొడిమేలు తీసి వాటిని చీల్చిన పొడుగా చీల్చి ఆ చింతపండు గుజ్జులో వేసేస్తున్నా 1/4 కిలో పచ్చిమిర్చి కూడా. పచ్చిమిర్చి వేసిన తర్వాత అది చిన్న మంట మీద ఉడుకుతూనే ఉంది అది చింతపండు పేస్ట్ అంతా. అట్లా మిరపకాయలు కూడా దాంట్లో వేస్తే మిరపకాయల్లో వాటర్ ఉంటుంది కదా మళ్ళీ కొంచెం పలసగా అవుతుంది అన్నట్టు. ఇక తర్వాత బెల్లం కూడా ఇది 400 గ్రామ్స్ 450 గ్రామ్స్ ఉంటుంది కదా దాంట్లో సగం బెల్లము కట్ చేసుకున్నా ముద్దలో సగం బెల్లం కట్ చేసి ఆ బెల్లం కూడా దాంట్లో వేసేసిన. చింతపండుది ఎప్పుడైనా పేస్ట్ చేసినప్పుడు కొంచెం బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అన్నీ శనగపప్పు 1 టేబుల్ స్పూను కంటే కొంచెం ఎక్కువ కొంచెం మినపప్పు అట్లా వేయిస్తున్నా. దాంట్లో కొన్ని మెంతులు కూడా వేసి వేయిస్తున్నా మినపప్పు శనగపప్పు అవి 2 టేబుల్ స్పూన్స్. మెంతులు అనేటివి 1 టీ స్పూన్ నిండా అన్ని వేసిన. వేసి అవంతా కొంచెం ఎర్రగా కొంచెం వేగిన తర్వాత కాసిన్ని ధనియాలు వేసిన 1/2 టేబుల్ స్పూన్స్ అన్నీ అవి కూడా వేసి కొంచెం వేయించిన. తర్వాత జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర కూడా వేసి దాంట్లో అంత వేయించిన. వేయించి స్టవ్ మలిపేసి అవి చల్ల ఆరిన తర్వాత పౌడర్ చేసుకున్న దాన్ని. ఈ పొడులన్నీ ఇట్లా మెత్తగా ప్రిపేర్ చేసుకున్నా కదా ఈ చేసుకున్న పొడి అంతా తీసి పులుసులో కలిపేసిన అది కూడా దాన్ని. మొత్తం పులుసులో అంత బాగా కలిపి దాన్ని మళ్ళీ అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటి మాడు వాసన వస్తుంది అని చెప్పేసి అట్లా దగ్గరనే నిలబడి కలుపుతూ ఉన్నా. తర్వాత 100 గ్రాములంత అల్లం తెచ్చి అల్లం కూడా పొట్టంత లేకుండా కడిగేసి ముక్కలు కట్ చేసి మిక్సీ వాడుతున్నా. అది కూడా అల్లం పేస్ట్ తయారు చేసుకుంటున్నా. అల్లం పేస్ట్ కూడా అది ఉడుకుతుంటే ఆ చింతపండు గుజ్జులనే వేసేసిన అల్లం పేస్టును. టేస్టు బాగుంటుందని చెప్పి అల్లం పేస్ట్ వేస్తా దాంట్లో. పులిహోర పేస్టు అందరు ఎట్లా చేస్తారో తెలియదు కానీ నేనైతే ఇట్లా తయారు చేస్తున్నా మా అమ్మాయి కోసము. తర్వాత ఇంకా ఆయిలు
పోసి పో పెడుతున్నా పక్కన వేరే దాంట్లో చింతపండు అయితే ఉడుకుతుంది పక్కన ఇంకో స్టవ్లో. ఆ స్టవ్లో ఆయిల్ పోస్తున్నా, నేను పల్లి ఆయిలే వాడుకుంటున్నా అండి దీంట్లో పోపు కోసము. దాదాపు అర కేజీకి ఎక్కువనే పోసిన, 3/4 కేజీ వరకు ఆయిల్ వేసిన దాంట్లో. ఆయిల్ వేడైతుంటే మిరపకాయలు, ఎండు మిరపకాయలు దొడమెలు తీసి పెట్టుకున్నా, పోపులకు కావాల్సిన సామాన్ అంతా దగ్గర తెచ్చి పెట్టుకున్నా. ఆయిల్ వేడైతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందు జీలకర్ర వేస్తున్నా అండి. జీలకర్ర కొంచెం అట్లా చిటపట ఆడుతుంటే ఆవాలు కూడా వెంటనే ఆవాలు కూడా వేసేస్తున్నా. ఇదంతా కొలత పెట్టి వేయలేదు, దాదాపు 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర ఆవాలు కూడా అన్నీ వేసిన. వేసిన తర్వాత ఇక కరివేపాకు వేస్తే బాగా చిట్లుతుంది అని చెప్పి ఇక మూత అడ్డం పెట్టి కరివేపాకు వేస్తున్నా. అట్లా మూత అడ్డం పెట్టకపోతే మొహాలకు పక్కలకు అంతా ఆయిల్ అంతా చిట్లుతుంది అని చెప్పేసి ఇట్లా కరివేపాకు వేసేటప్పుడు ఎండుమిరపకాయలు అయితే ముందు వేస్తే నల్లగా అవుతాయి అని చెప్పి కరివేపాకు వేసిన తర్వాతనే ఎండుమిరపకాయలు వేస్తున్నా. కరివేపాకు వేసిన తర్వాతనే మిరపకాయలు వేసిన కదా చూడండి, అంతట్లకే అంత ఎర్రగట్లయిపోయినవి అవి. లాస్ట్కి వేస్తేనే సరిపోతుంది, ముందేస్తే మటుకు నల్లగా అయిపోతుంది, అసలు మిరపకాయ మంచిగా ఉండదు. తర్వాత సరిపడినంత పసుపు వేసిన, బాగా 2 టీ స్పూన్లకు కొంచెం ఎక్కువనే వేసిన పసుపు. పులిహోర కదా పసుపు ఎక్కువ పడుతుంది అని చెప్పేసి అయితే మళ్ళీ ఈ పులిహోర పేస్ట్ని పప్పులు అవి వేయలేదండి, మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి మా అమ్మాయి పప్పులు ఏమి వేయొద్దమ్మా అని చెప్పింది. ఇంకా పప్పులు వేయకుండా జీలకర్ర ఆవాలే వేసి పోపు చేసిన. ఇంకా చింతపండు గుజ్జులో కలిపేస్తున్నాయి ఈ ఆయిల్ అంతా తీసుకెళ్ళి పోపు మొత్తము. పొంగి కింద పోతుందేమో అని భయం వేసింది ఒక నిమిషము. ఇంకా అట్లే గబగబా కలిపేస్తే ఇంకా ఆయిల్ అంతా లోపలికి కలిసిపోయింది అట్లా. తర్వాత అన్నంలో కలుపుకునేటప్పుడు కొంచెం పోపు వేసి అప్పుడు పల్లి గింజలు, శనగపప్పు, కొంచెం మినప్పప్పు, మిరపకాయలు కారం సరిపోతే 2 మిరపకాయలతో పోపు చేసుకోమని చెప్పిన నేను. తర్వాత నేను పోపులో ఇంగువ వేయడం మర్చిపోయినా అండి, ఒక చిన్న టీ స్పూన్ అంత ఇంగువ దాంట్లో వేసిన. పులిహోరలో ఇంగు టేస్ట్ బాగుంటుందని చెప్పేసి దాంట్లో కలిపి ఇంకా అట్లనే ఇంకా మెల్లగా కలిపి అట్లే ఇంకా దగ్గరికి అయితే బాగుంటుంది, మరీ లూజ్గా ఉందని చెప్పేసి ఇంకా కొంచెం ఉడికిస్తున్న దాన్ని ఆయిల్తో పాటు. అట్లా ఉడికించి ఉడికించి ఇంకా దగ్గరికి అయిపోయిందండి, చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. ఇంకా ఆ పులిహోర గుజ్జుని అంతా ప్యాక్ చేస్తున్న ప్యాకెట్లలో పెట్టేసి చల్లారిపోయింది ఇది. చల్లగా అయిపోయిన తర్వాత ఇట్లా ఉంది గుజ్జు పేస్ట్ అంతా. ఇంకా అవన్నీ ప్యాక్ చేసి పెట్టినండి, ప్యాక్ చేసి పెట్టి అన్నీ సీల్ చేసిన మిషన్ తోటి. ఎప్పటికప్పుడు అట్లా చేసి అట్లా సీల్ చేస్తున్నా. కేజీ అల్లం తెప్పించినండి అల్లం వెల్లుల్లి కోసము. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక చిన్న చిట్కా ఉందండి, నేను చూపిస్తా అది తర్వాత. అయితే అల్లం అట్లా మట్టి లేకుండా శుభ్రంగా కడిగి, పొట్టు లేకుండా కడిగి మొత్తం ముక్కలన్నీ కట్ చేసుకున్నా. వెల్లుల్లి అయితే ఇంకా ఒలవలేను, పని ఎక్కువ ఉందని చెప్పేసి నేను వెల్లుల్లి ఒలిసినవే మార్కెట్ నుంచి ఆ కూరగాయల అబ్బాయికి చెప్తే ఒలిసిన వెల్లుల్లి తీసుకొచ్చిండు. టీవీ చూసుకుంటా హాల్లోనే కూర్చొని ఇంకా అట్లా టీవీలో సీరియల్స్ పెట్టుకొని చూసుకుంటా అల్లం అంతా కట్ చేసిన అండి. కేజీ అల్లము, కేజీకి వెల్లుల్లిపాయలు కూడా కేజీ తెప్పించిన. అవి అయితే ఒలిసినే తెప్పించిన, గోర్లు నొప్పులు అయితే నేను నాకు అన్నీ ఒలిసి చేస్తే అని చెప్పేసి. అవి నాకు ఎందుకో కొంచెం ఫ్రెష్గా అనిపించలేదని చెప్పి వాటర్లో వేసి కడిగి ఇట్లా గుడ్డ మీద ఆరేసిన మొత్తము. ఫ్యాన్ వేసి ఆరేసిన గాలికి అట్లా తడి లేకుండా అయ్యేటట్లు. తర్వాత అన్నీ మిక్సీలో వేసుకుంటున్నా మొత్తము ఈ అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ఉండాలంటే మనం ప్రిజర్వేటివ్స్ ఏవి వేయట్లేదు. ఇది ఇందులో అయితే నేనైతే పసుపు వేస్తున్నా. పసుపు 2-3 స్పూన్లు, మా స్పూన్ చాలా చిన్నగా ఉంటుంది, అట్లా 2-3 స్పూన్స్ అన్నీ వేసి. ఆయిల్ కూడా అండి ఈ స్పూన్ తోటి, ఇది దాదాపు 20-30 గ్రాములు ఉంటుందేమో అట్లాంటిది, ఒక 3 స్పూన్లు అన్నీ వేస్తే దాంట్లో. మిక్సీ చేసేటప్పుడు జారుతుంది, జారి బ్లేడ్లకు తగిలి అది బాగా మెదుగుతుంది, లేకపోతే సైడ్లకు వెళ్ళిపోయి అది మెదగకుండా ఉంటుంది. అట్లా పసుపు వేసినందుకు ప్రిజర్వేటివ్ కూడా పనిచేస్తుంది. మామూలుగా షాపులలో దొరికే దాంట్లో ఉప్పు వేస్తారు, కానీ మేమైతే ఉప్పు వేయమండి, పసుపు ఆయిల్ మట్టుకే వేస్తా. మా పెద్దమ్మాయికి కూడా చేసినా కానీ ఆమెకు 1-2 నెలల వరకు వస్తుంది, 1/2 కేజీ 1/2 కేజీ చేసినా కానీ. ఇంకా ఈమె ఎన్నాళ్ళు వాడుకుంటుందో కానీ 1 కేజీ
కేజీ అల్లం, కేజీ వెల్లుల్లి తీసుకొచ్చిన ఇట్లా ప్రిపేర్ చేసి ఇస్తున్నా. ఇది కూడా ఇట్లా చాలా రోజులు బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. కొంతమంది అయితే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటారు ఫ్రెష్గా ఉండేటందుకు అని అన్నది మా అమ్మాయి కానీ, నాకైతే ఆ పద్ధతి తెలియదు. నేనైతే ఇట్లా పసుపు ఆయిల్ వేసి దీంట్లో ప్రిపేర్ చేసుకుంటా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడైనా కానీ చాలా రోజులు అసలు కలర్ చేంజ్ కాదు, చాలా బాగుంటుంది మంచిగా. ఇట్లా మొత్తం మిక్సీ పట్టుకున్న కదా, పట్టుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒక వాయికి ఎక్కువ ఒక వాయికి తక్కువ, ఏమన్నా అల్లం వెల్లుల్లి ఏమన్నా ఎక్కువ తక్కువ అయినాయేమని చెప్పేసి మొత్తం మళ్ళీ ఒకసారి అంతా కింద మీద అంతా అట్లా కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్యాక్ చేస్తున్నా అండి. ప్యాక్ చేసి ఇవి అయితే బయట పెట్టకుండా డీప్ ఫ్రిజ్లోనే పెడతా, ఎందుకంటే ఇంక పోయేది ఇంకా 1 వీక్ టైం ఉంటుంది, ఇంకా అప్పటి వరకు బయట పెడితే పాడవుతుందేమో అని చెప్పి డీప్ ఫ్రిజ్లో పెడుతున్నా. అయితే పెట్టాలని అనుకున్నా, ఈ చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేస్తున్నా అండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఎందుకంటే ఒకసారి ఓపెన్ చేసుకుంటే, ఒక ప్యాకెట్ ఓపెన్ చేసుకుంటే కొన్ని రోజులు వాడుకున్న తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేసుకుంటుందని అట్లా ప్యాకెట్లు చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేస్తున్నాము. కేజీ అల్లం, కేజీ వెల్లుల్లి కదా, ఇంకా 2 కేజీలు 2 కేజీలు అయితే అది 3 ప్యాకెట్లలాగా చేసిన అట్లా. అల్లం చాలా కాస్ట్లీ ఉంటుందంట అక్కడ, ఇంకా $50 అంటే దాదాపు 2,000-2,500 కేజీ ఉంటుంది అని చెప్పేసి అని అంటుంది మా అమ్మాయి. ఇంకా వీళ్ళకు మాకైతే అన్ని వంటలల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం బాగా అలవాటు. మా అమ్మాయి కూడా నాలాగానే వంట చేస్తుంది కాబట్టి ఇంకా మా ఫ్యామిలీలో మొత్తం అట్లనే చేస్తారు కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా వాడతాము. ఇంకా ఇట్లా అన్నీ ప్యాక్ చేసి పెట్టినా అండి. అల్లము ప్యాక్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ప్యాక్ చేయాలి. ఒక ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీదికెళ్ళి ఇంకొక కవర్ వేసి మళ్ళీ కూడా ప్యాక్ చేసిన అట్లా డబుల్ కవర్లు వేసి ప్యాక్ చేస్తే వాసన అనేది బయటికి రాకుండా ఉంటుందని చెప్పేసి అట్లా డబుల్ కవర్లు వేసి ప్యాకింగ్ చేసిన. పైన కవర్ మీద పేర్లు రాసుకున్నాం అట్లా. ఇంకా కారం పొడి జిప్లాక్ కవర్లో పెట్టినండి. కారం పొడి 1 కేజీకి ఎక్కువనే ఉంటుందేమో, 1 కేజీ పావు ఉంటుంది కావచ్చు అనుకున్నది. ఇంకా అది లోపల జిప్లాక్ ఉంది కదా, ఆ జిప్లాక్ కవర్ కనపడకుంటుంటుంది అని చెప్పేసి ఈ అల్యూమినియం ఫాయిల్ కవర్లో ప్యాక్ చేసిన ఈ కారం పొడిని. అట్లా అన్నీ ప్యాక్ చేసి ఇంకా అవన్నీ డీప్ ఫ్రిజ్లో పెట్టి పెడతాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్స్ అన్నీ కూడా చూసింది కదండి, అన్నీ ప్రిపేర్ చేసి పెట్టిన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.